అలా మణికర్ణికను పొందిన వంశీ అక్కడి నుండి తిరిగి బయటకు వద్దామనుకునేసరికి ఎదురుగా ఒక అందమైన యువతి నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? నువ్వు నిజంగా యువతివేనా లేక ఎవరైనా మాయావివా? నేను నిజమైన యువతినే. నా దగ్గర ఎటువంటి మాయలు లేవు. నేనే నిన్ను ఇక్కడికి రాగానే అవ్వ గురించి హెచ్చరించింది. నువ్వు కూడా మా అన్నలాగే బలవుతావనుకున్నాను, కాని నీ పరాక్రమాలతో ఆ రాక్షసుడినే మట్టు పెట్టడం కళ్లారా చూశాను. ఓహో, నువ్వేనా నన్ను హెచ్చరించింది? మీ అన్నెవరు? ఎలా బలయ్యాడు? మాకు తల్లితండ్రులెవ్వరూ లేరు. మా అన్న మంచి విద్యావంతుడు, తెలివైనవాడు కూడా. కాని మేంకూడా ఆ ముసలిదాని మాయలో పడి ఆమెకు సాయం చేద్దామని ఇక్కడికొచ్చాం. ఆ రాక్షసుడి ముందు మా అన్న నిలవలేకపోయాడు. రాక్షసుడు ఈ దేవతకు బలిచ్చాడు. 99వ యువకుడు మా అన్నే. మాకు జరిగినట్టే నీకూ జరగబోతుందనే ఆ ముసలిదాని గురించి నిన్ను హెచ్చరించాను. చాలా మంచిది. ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికి? నాకంటూ ఎవ్వరూ లేరు. నీ ధైర్యసాహసాలు చూశాను. నీ వంటి వాడిని భర్తగా పొందితే నాకు పూర్తి రక్షణ దొరుకుతుంది. నన్ను వివాహం చేసుకుంటావా? నాక్కూడా ఎవరూ లేరు. ఉన్న మా నాన్నగారు కొన్ని రోజుల క్రితమే కాలం చేశారు. అయినా నేను నీకన్నా పొట్టివాడిని. నన్ను చేసుకోవటం నీకిష్టమైతే మన వివాహానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మనం ఈ అమ్మవారి సాక్షిగా భార్యాభర్తలుగా మారదాం. అది సరే, నీవేమీ అనుకోనంటే నిన్నొక్క ప్రశ్న అడుగుతాను. ఇష్టమైతే సమాధానం చెప్పొచ్చు, లేకుంటే లేదు. నువ్వు ఏదడిగినా నేను చెప్తాను. మీ నాన్నగారు కూడా నీలాగే పొట్టిగా ఉంటారా? లేదు, మా నాన్నగారు పొడుగ్గానే ఉండేవారు. నేను కడుపులో ఉండగా మా అమ్మను పాము కాటువేసింది. ఆ విష ప్రభావం వల్ల నేనిలా పొట్టిగా ఉన్నాను. అలా వారిద్దరూ అక్కడే వివాహం చేసుకుంటారు. ఇంతలో వంశీకి అసలు విషయం గుర్తుకొస్తుంది. అయ్యో, నేను అమ్మని ఒక విషయం అడగాలి. నేను అసలు గురువును వెతుక్కుంటూ బయలుదేరాను. అటువంటి గురువు నాకు ఎక్కడ దక్కుతాడు? అమ్మా మహంకాళి, ఒకసారి నన్ను కరుణించి నాకు కనబడి తల్లి. ఏమి నాయనా, నన్నెందుకు పిలిచావు? అమ్మా, నేనొక గొప్ప గురువు గురించి వెతుకుతున్నాను. వారి జాడ నాకు తెలియజేయి తల్లి. నువ్వు వెళుతున్న దారిలో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అవే నిన్ను నీ గురువు దగ్గరకు చేర్చుతాయి నాయనా. ధన్యుడనమ్మా, ఇక వెళ్దామా రాధా? అలా వారిద్దరూ కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తారు. అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటి బయట ఒక అమ్మాయి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏదో ఆశ్రమంలా ఉందే, ఎవరో అక్కడున్నారు, ఏదో బాధలో ఉన్నట్టున్నారు. వెళ్ళి చూద్దాన్రా. అమ్మో, ఇలాంటి వారిని చూస్తుంటే భయం వేస్తుంది. మళ్లీ ఏ మాయావికి మనం చిక్కుతామోనని. ఎందుకు, మన దారిని మనం వెళ్ళిపోదాం. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు మన దగ్గర మహిమగల మణికర్ణికుంది. ఒకవేళ ఆమె నిజంగా బాధలో ఉంటే మనం వాళ్ళని ఆదుకున్న వాళ్ళం అవుతాం కదా. అవును, అయినా నువ్వుండగా నాకు భయం ఎందుకు? పదండి, వెళదాం. అలా ఆశ్రమం దగ్గరకు వెళతారు. కూర్చున్న ఆ మహిళ దగ్గరకు వెళ్ళి, అమ్మా, మీరెవరు? ఎందుకలా బాధపడుతున్నారు? ఏమైందో మాకు చెప్పండి, మేం చెయ్యగల సహాయం చేస్తాం. బాబు, నా భర్త చావు రతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్నాడు. అదేమి రోగమో, ఎంతమంది వైద్యులు వచ్చినా రోగాన్ని తగ్గించలేకున్నారు. మీకు వైద్యం చేతనైతే నా భర్త పరిస్థితి ఒకసారి చూడండి. మీ భర్తకు పూర్తి ఆరోగ్యం చేకూర్చే బాధ్యత మాది. మీరు బాధపడకండి. మీ భర్త ఎక్కడున్నారు? లోపలున్నారు, రండి వెళ్దాం. అలా తన భర్త వద్దకు వారిని తీసుకువెళుతుంది. చూస్తుంటే చాలా నీరసించినట్టున్నారు. త్వరగా వైద్యం ప్రారంభించండి. అమ్మయ్యా, ఇప్పుడు మీరు పూర్తి ఆరోగ్యవంతులు. అసలు మణిని మీకు చూపించే ముందు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని నాకు తెలిసింది. మీరు దేని గురించో దిగులు చెందుతున్నట్టున్నారు, అందువల్లే అలా మీరు బాధపడుతున్నట్టు అనిపించింది. అవును బాబు, నిజానికి నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. నాకు జరిగిన అవమానం వల్ల నేను కృంగి కృశించిపోయాను. అవమానమా? మీ వంటి మంచివారిని అవమానించిందెవరు? నా పేరు విష్ణుశర్మ. నా దగ్గర ఒక దినేశుడు అనే శిష్యుడుండేవాడు. అతను నన్ను మోసం చేశాడు. ఆ బాధతో నేను మంచాన పడ్డాను. అటువంటి వాణ్ణి శిష్యుడిగా చేర్చుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. మీరు బాధపడకండి. మీకు జరిగిన అవమానమేంటో నాకు నిరభ్యంతరంగా చెప్పండి. నేను నా చేత నేను సహాయం చేస్తాను. అయితే వినండి, దినేశుడు ఒక అనాథ బాలుడుగా నా దగ్గరకు విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. దినేశా, ఈరోజు నీకు నేర్పిన పాఠం చాలా ముఖ్యమైనది. ఇటువంటి శ్లోకాలు చదవడం సామాన్యుల వల్ల కాదు, ఇవి అత్యంత శక్తివంతమైనవి. జాగ్రత్తగా పఠించు. చూడండి గురువుగారు, నేను మీరు నేర్పిన విద్యలన్నింటినీ అత్యంత శ్రద్ధతో నేర్చుకున్నాను. ఇవి కూడా అంతే శ్రద్ధతో నేర్చుకుంటాను. కాని నేనడిగిన విద్యను మీరు నాకు చెప్పటం లేదు. చూడు దినేష, పరకాయ ప్రవేశం అనేది చాలా ప్రమాదకరమైన విద్య. అది నీ వంటి ఆవేశపరుడికి నేర్పడం మంచిది కాదు. కాబట్టి దాని గురించి ఇక మీదట నన్ను అడగవద్దు. అలాగే గురువర్య,
రేపు మీరు చెప్పిన శ్లోకాలను నేను అభ్యసించి మీ దగ్గరికి వస్తాను. అలా దినేశుడు చాలా కాలం విద్యనభ్యసించాడు. చివరకు విల్లు విద్య, అస్త్ర విద్యలు కూడా నేర్పించాడు. దినేశా, ఇక నీ విద్య పూర్తయినది. ఈ విద్యను ఉపయోగించి నువ్వు అందరికీ మంచి చేస్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా గురుదేవా, మీరు నేర్పిన విద్యను 10 మందికి ఉపయోగపడేలా చేస్తాను. నా విద్యను ఉపయోగించి రాజస్థానంలో ఉద్యోగం సంపాదిస్తాను. కాకపోతే నాదొక చివరి విన్నపం. అడుగు దినేశా, నువ్వు నేర్చిన విద్యలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా నా నుండి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు? గురువుగారు, మీరు అన్ని విద్యలు నేర్పించారు. మీ వంటి గురువు దొరకటం నా అదృష్టం. కాని ఆ పరకాయ ప్రవేశ విద్య కూడా. నీకెన్నోసార్లు చెప్పాను, పరకాయ ప్రవేశ విద్య నీకు నేర్పడం కుదరదని. దానిని నువ్వింకా మర్చిపోలేదా? నేను మీ దగ్గరకు విద్య నేర్చుకోవడానికి వచ్చిందే పరకాయ ప్రవేశ విద్య నాకు నేర్పుతారని. కాని మీరది తప్ప అన్ని విద్యలు నేర్పారు. దయచేసి ఆ ఒక్క విద్య కూడా నాకు నేర్పించండి గురువర్యా. దినేశా, వెళ్ళి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం నాకు కనబడకుండా వెళ్ళిపో. నీ ముఖం కూడా నేను చూడాలనుకోవడం లేదు. ఇక వెళ్ళు. అలా ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న గురువు దగ్గరకు దినేశుడు వెళతాడు. గురువుగారు నిద్రిస్తున్నారు. ఇతని విద్యాశక్తంతా చేతికున్న ఉంగరంలోనే ఉంది. ఈ ఉంగరాన్ని ఎలాగైనా ఈ రాత్రి దోచుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అలా గురువు నిద్రిస్తూ ఉండగా ఉంగరాన్ని దోచుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దినేశుడు. మరుసటి రోజు ఉదయం, లత, ఎక్కడున్నావు? చూడు, నా ఉంగరం కనబడటం లేదు. అది నీకేమైనా కనబడిందా? నేను చూడలేదండి. ఏ ఉంగరం? మీ గురువుగారిచ్చిన ఉంగరమా? అవును, మా గురువుగారు నాకు కానుకగా ఇచ్చిన ఉంగరం. అది నా దగ్గర ఉంటే నా గురువు ఎప్పుడూ నాతో ఉన్నట్టుంటుంది. అది కనబడటం లేదు. ఒకసారి దినేశుణ్ణి నేను రమ్మనని పిలు. ఇంకెక్కడ దినేశుడు? ఉదయం నిద్రలేచేసరికే లేడు. మీరు నిన్ననే వెళ్ళిపోమన్నారుగా. అవును, ఎప్పుడూ నా చేతి నుండి కనీసం జారి కింద పడని ఉంగరం ఎలా పోతుంది? ఇది తప్పకుండా దినేశుడి పని అయి ఉండాలి. వాడికి నేను పరకాయ ప్రవేశ విద్య నేర్పలేదని ఇలా చేసి ఉంటాడు. అందుకే ఉదయం కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడో, ఎంత దూరం వెళ్ళుంటాడో. అలా నేను దినేశుడి గురించి చాలా చోట్ల వెతికి చూశాను, కాని ఫలితం లేదు. చివరకు వింధ్యామరమనే రాజ్యంలో విద్యామంత్రిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఒకరోజు నేను అతని ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లాను. చూడు దినేశ, నువ్వు చేసింది గురుద్రోహం. నా గురువిచ్చిన ఉంగరం నీ వద్దనే ఉందని నాకు తెలుసు. దయచేసి ఆ ఉంగరం నాకిచ్చేయి. అది లేకుంటే మీరు చచ్చిపోతారా ఏంటి? అది మీకు దక్కదు, వెళ్ళండి. నువ్వు గురువు దగ్గర దొంగతనం చేయడమే కాకుండా నన్ను ఇంతలా అవమానిస్తున్నావు. ఇది నీకు తగదు. ఏంటి, మీరు నన్ను శపిస్తున్నారా ఏంటి? పరకాయ ప్రవేశ విద్య నేర్పమని మిమ్మల్ని ఎంతలా బ్రతిమలాడాను, కానీ మీరు వినలేదు. నేను ఎంతలా బాధపడ్డానో మీరు కూడా అంతలా బాధపడాలి. అందుకే మీకు ఈ శిక్ష. ఇక వెళ్ళండి. అది చాలా ప్రమాదకరమైన విద్య. నువ్వు ఆవేశపరుడివి. ఆ విద్యను ఎవరమీదైనా తప్పుగా ఉపయోగిస్తావనే నేను నీకు నేర్పలేదు. చూశారా, మీరు ఇప్పటికే అదే మాట అంటున్నారు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళండి, లేకుంటే రాజభటులను పిలిపించి చెరసాల్లో వేయిస్తా. నా ఉంగరం దొంగిలించడమే కాకుండా నన్నే రాజభటులకు పట్టిస్తావా? నీమీద రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు చెరసాల్లో ఉంటారు. వెళ్ళు వెళ్ళు, రాజస్థానంలో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నాకు యువరాజు అత్యంత సన్నిహితుడు. మీ మాట వారు నమ్మరు, నేను చెప్పిందే నిజమని నమ్ముతారు. వెళ్ళండి. అలా నేను రాజుగారి దగ్గరకు వెళ్ళి దినేశుడి మీద ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో రాజుగారు లేకపోవడంతో యువరాజు తీర్పునిచ్చారు. ఆ తీర్పులో నేనే దినేశుడి దగ్గర దొంగతనం చేశానని, అందుకు నాకు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. అంతటి అవమానం శిష్యుడి ద్వారా ఏ గురువుకు దక్కకూడదు. అవునయ్యా, 6 నెలల కారాగార వాసం తర్వాత మళ్ళీ కోలుకోలేదు. అవమాన భారం భరించలేక కృంగి కృశించిపోయారు. ఏ గురువుకు జరగని అవమానం మీకు జరిగింది, అందుకు నాకు చాలా బాధగా ఉంది. అవును, వాడసలు శిష్యుడే కాదు. అటువంటి వాణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు. గుండు గీయించి ఊరేగించాలి. ఎందుకులే, అటువంటి వాడి గురించి ఆలోచించి మన ఆరోగ్యం పాడు చేసుకోవటం. నువ్వు నా ఆరోగ్యం బాగుపడేలా చేశావు. నీకు ఏమైనా ఇచ్చి రుణం తీర్చుకుందామన్నా? నా దగ్గర డబ్బు కూడా లేదు. కటిక పేదరికంలో బ్రతుకుతున్నాను. మీ నుండి నేనేమీ ఆశించడం లేదు. మీరిక నుండి పేదరికంలో ఉండవలసిన అవసరం లేదు. మీకు కావలసినంత డబ్బు, ఇంటి నిండా సరుకులు అన్నీ నేనే సమకూరుస్తా. గురువుగారు, నా భర్త ఒక మంచి గురువుగారి అన్వేషణలో వెళుతుండగా మీరు తారసపడ్డారు. మాదొక చిన్న విన్నపం. మీకు అభ్యంతరం లేకపోతే నా భర్తను మీరు శిష్యుడుగా స్వీకరించండి, అంతే చాలు. అవును గురువుగారు,
నాకొక మంచి గురువు కావాలి. మీ వంటి ఉత్తముడికి శిష్యుణ్ణి కావటం నా అదృష్టంగా భావిస్తాను. నీ దగ్గర వినయం, విధేయత, పెద్దల పట్ల భక్తిభావం అన్ని సుగుణాలు ఉన్నాయి. నీకు తప్పక విద్య నేర్పుతా. అలా వంశీ గురువు వద్ద సంవత్సర కాలం పాటు విద్యనభ్యసిస్తాడు. నీ విద్య పూర్తయినది వంశీ. నాకు తెలిసిన అన్ని విద్యలు నీకు నేర్పించాను. ఇక మీరు వెళ్లవచ్చు. గురుగారు, మీకు నేను త్వరలో గురుదక్షిణ చెల్లిస్తాను. అది కూడా మీరు పోగొట్టుకున్న ఉంగరాన్ని మీకు తిరిగి దక్కేలా చేస్తాను. మిమ్మల్ని అవమానించిన దినేశుణ్ణి మీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నాకు ఎటువంటి గురుదక్షిణ అక్కర్లేదు. అసలే ఆ యువరాజు మహాకోపిష్టి అట. మీ ప్రాణానికేమైనా హాని తలపెట్టవచ్చు. ఇంకా నేను ఆ ఉంగరం గురించి మరచిపోవాలనుకుంటున్నాను. మీరు మరణించినా మీకు జరిగిన అవమానాన్ని నేను మర్చిపోలేను గురుగారు. పైగా యువరాజుకు కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చింది. నాకు సెలవిప్పించండి. అలా గురువు దగ్గర సెలవు తీసుకున్న వంశీ, రాధ నేరుగా రాజధాని చేరుకుంటారు. వారు అనుకున్న పథకాన్ని అమలుపరచడానికి రాజుగారు కోటలోకి వచ్చే సమయానికి రాధ తన వద్దనున్న గుర్రానికి ఒక కన్ను కట్టేసి ముఖద్వారం దగ్గరకు తీసుకెళ్తుంది. మీ రాజ్యంలో అత్యంత విద్యావంతులు, పండితులు ఎవరైనా ఉన్నారా? వారిని నా పాండిత్యంతో ఓడించడానికి వచ్చాను. వెళ్ళి మీ రాజుగారికి చెప్పు. ఎవరమ్మా నువ్వు? నువ్వు పండితురాల్వా? ఒంటికండు గుర్రాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే వీధి నాటకాలాడే అమ్మాయిలా ఉన్నావు. మీరు నన్ను అవమానిస్తున్నారు. విద్యావంతులు ఎలా ఉండాలో మీరెలా నిర్ణయిస్తారు? ఇంతలో రాజుగారు కోటలోపలికి తన పరివారంతో ప్రవేశిస్తూ ఉంటారు. అక్కడ జరిగేది గమనించిన రాజు, ఏం జరుగుతుంది? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి పండితురాలంట మహారాజా. మన రాజ్యంలో ఉన్న పండితులతో తలబడి తన పాండిత్యం నిరూపించుకోవడానికి వచ్చానని చెబుతుంది. చూడండి ఈ అమ్మాయి ఎలా ఉందో. మహారాజా, పాండిత్యానికి వేషధారణకు ఏవైనా సంబంధం ఉందా? నా పాండిత్యం ఎంత గొప్పదో మీ దగ్గర ఉండే పండితులు నాతో తలపడితే కదా తెలిసేది. నా అంతటి పండితురాలు మీ రాజ్యంలో లేరని చెబితే నేను ఇక్కడ్నుండి వెళ్లిపోతాను. లేకుంటే వారిని నాతో తలపడమనండి. ఇది చాలా ఆసక్తిగా ఉంది. ఏమో, ఈమెలో ఏం పాండిత్యముందో చూద్దాం. సభలోకి ప్రవేశపెట్టండి. అలా రాజుగారి సభలోకి రాధ తన వెంట తెచ్చిన గుర్రంతో పాటు ప్రవేశిస్తుంది. చెప్పమ్మా, నీ పాండిత్యమేంటో? మహారాజా, మీ రాజ్యంలో అత్యంత విద్యావంతుడు, అన్ని విద్యలలో పాండిత్యం ఉన్నవాడు దినేశుడుగారని తెలిసింది. నేను వారితో తలపడి నా పాండిత్యం నిరూపించుకోవాలనుకుంటున్నాను. భేష్, ఒకేసారి మా దగ్గర ఉన్న ఉత్తమ పండితునితోనే తలపడాలనుకుంటున్నావన్నమాట. సరే దినేశులుగారు, మీరు పోటీకి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగానే ఉన్నాను మహారాజా. ఎంతోమంది పండితులతో ఇప్పటి వరకు తలపడ్డా, ఎవరూ నా ముందు నిలబడిందే లేదు. ఈ సామాన్యవనిత నన్నేమి చేస్తుంది? అయితే మొదలు పెట్టమంటారా మహారాజా? మొదలు పెట్టండి, నాకు ఏం జరుగుతుందోనని చాలా ఆసక్తిగా ఉంది. చూద్దాము. అయితే నేను రెండు ప్రశ్నలు వేస్తాను. వాటికి సరైన సమాధానం చెప్పాలి, లేకుంటే వారు ఓటమిని అంగీకరించాలి. సిద్ధమేనా? నేను సిద్ధమే. ఒకవేళ నేను గెలిస్తే నువ్వేమి చేస్తావు? మీరు గనక గెలిస్తే నేను మీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదే నేను గెలిస్తే మీరు నేను చెప్పిన వారి కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలి. సరే, నాకు అంగీకారమే. అడుగు నీ మొదటి ప్రశ్న. గుర్రాన్ని పరీక్షగా చూడండి. ఇది ఏ గుర్రం? కాస్త పరిశీలించి సమయం తీసుకుని సరైన సమాధానం చెప్పండి. ఇదొక ప్రశ్న, ఇందులో ఆలోచించడానికేముంది. ఇది గుడ్డి గుర్రం. అంతేనా? ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాను. రెండవ ప్రశ్న అడుగు. మీరు మొదటి ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పారు. సరిగ్గా చూడండి, ఈ గుర్రం ఒక కన్నుతో చూడగలదు, రెండవ కన్ను మాత్రమే లేదు. చూడగలిగే గుర్రాన్ని గుడ్డి గుర్రం అని ఎలా చెబుతారు? మీ కన్నా కోటద్వారం దగ్గర కాపలా కాస్తున్న భటుడు సరైన సమాధానం చెప్పాడు. దీనిని ఒంటికన్ను గుర్రం అంటారు. నేను చెప్పింది సరైనదేనా మహారాజా? భేష్, నువ్వు చెప్పింది సరి అయినది. నిజమే, అది ఒంటికన్ను గుర్రం. మరి రెండవ ప్రశ్న అడగమంటారా దినేశులుగారు? అయితే వినండి, జంతువులు ఎగరగలవా? జంతువులు ఎగరడమా? జంతువులు ఎలా ఎగురుతాయి? జంతువులు, మనుషులు ఎగరలేరు, పక్షులు మాత్రమే ఎగరగలవు. నీ ప్రశ్నలోనే తప్పుంది. మీరు చెప్పింది తప్పు. ఈ గుర్రం జంతువే కదా, ఇది ఎగరగలదు. కావాలంటే చూడండి. చూసారా మహారాజా, నేనడిగిన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇతనా పండితుడు? నువ్వడిగిన రెండు ప్రశ్నలలో అసలు పాండిత్యమే లేదు. ఈ అమ్మాయి కావాలనే నన్ను అవమానించడానికి ఇలా చేస్తుంది మహారాజా. ఈమెను కఠినంగా శిక్షించండి. మీరు మీ గురువుకు చేసిన అవమానం కన్నా
ఇది పెద్ద అవమానమేమీ కాదు. మహారాజా, ఇతను ఎటువంటి వాడంటే, తన గురువు అత్యంత ప్రేమగా చూసుకునే ఉంగరాన్ని దొంగిలించి తీసుకొచ్చాడు. అంతేకాకుండా గురువు మీదే నిందవేసి తనను చెరసాల పాలు చేశాడు. ఇదంతా మీరు లేని సమయంలో యువరాజును తప్పుదోవ పట్టించి గురువుకు శిక్ష పడేలా చేశాడు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? వెంటనే ఈ విషయం మీద విచారణ జరిపి నాకు సభ ముగిసేలోపు తెలియజేయండి. రాధ చెప్పిన విషయాన్ని రాజు విచారణ చేయమని భటులను పంపుతాడు. మహారాజా, ఇంకో విషయం, నా భర్తతో తలపడదక్క వీరుడు మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా? ఈయనే నా భర్త, మీలో ఎవరైనా ఉంటే చెప్పండి. నువ్వా వంశీధరా? అయితే నువ్వన్నట్టు సంవత్సరానికి తిరిగి వచ్చామన్నమాట. మంచిది, ఎవరైనా వంశీతో తలపడేవారున్నారా? నేనున్నాను, నాకు అనుమతివ్వండి మహారాజా. అలా వారిద్దరూ తలబడతారు. యువరాజు ఆ పోటీలో ఓటమి పాలవుతాడు. మహారాజా, నేను యువరాజుని ఓడించాలన్నది నా ఉద్దేశం కాదు. ఇదే సభలో నన్ను యువరాజుకి అంగరక్షకుడిగా ఉండటానికి అవమానించి పంపేశాడు. నా వీరత్వం నిరూపించుకోవటానికి ఈ పోటీ పెట్టమని చెప్పింది. ఇంకో విషయం, నా దగ్గర మణికర్ణిక అనే ఒక వజ్రం ఉంది మహారాజా. దాంతో ఎన్నో గొప్ప విషయాలు సృష్టించవచ్చు. భేష్ వంశీధర, భేష్, నీ గురించి నాకు తెలుసు. నువ్వు గొప్ప యోధుడివి. నిన్ను ఆ రోజే గమనించి యువరాజుకి అంగరక్షకుడిగా ఉండమని అడిగాను. మహారాజా క్షమించాలి, మీరు చెప్పినట్టే దినేశుడి గురించి విచారణ జరిపాం. తన గురువు వద్ద ఉంగరం దొంగలించి రావడమే కాకుండా అన్యాయంగా గురుగారిని చెరసాల్లో ఉండేటట్టు చేశాడని నిరూపణైంది మహారాజా. నా చేతిలో ఓడిన కారణంగా దినేశా, మీరు వెంటనే మీ గురువుగారి కాళ్ల మీద పడి క్షమాపణ అడగండి. వెళ్ళు, వీడిని వెంటనే చెరసాల్లో బంధించండి. నేను మళ్లీ చెప్పేవరకు ఇతనిని విడిచిపెట్టకండి. తన దగ్గర ఉన్న ఉంగరాన్ని వెంటనే గురువుగారికి ఇప్పించండి. అలా వంశీ తన శక్తిని నిరూపించుకుని ఆ రాజ్యానికే సైన్యాధ్యక్షునిగా నియమించబడతాడు. వంశీ తన గురుదక్షిణ చెల్లించినందుకు విష్ణుశర్మ కూడా ఎంతో సంతోషిస్తాడు.